నమస్కారం అండి. ఈరోజు శనగలు ఉడకబెట్టి చేస్తున్నాను. ఇదిగోండి, నానబెట్టుకున్న శనగలు ఒక కప్పు, అలాగే ఇదిగోండి మొలకొచ్చిన పెసర్లు కూడా ఒక హాఫ్ కప్పు, తర్వాత ఇదిగోండి నానబెట్టుకున్న పల్లీలు, ఈ మూడు కలిపి మనం ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. వాటర్ యాడ్ చేస్తున్నాను. చాలండి, వాటర్ యాడ్ చేసి కొంచెం ఇదిగోండి సాల్ట్ వేసేసి కొంచెం ఇలా తిప్పుకొని ఇప్పుడు మూత పెట్టుకొని చక్కగా ఉడకబెట్టుకుందామండి. ఉడకబెట్టిన తర్వాత తాలింపు వేసుకుందాం. తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్నవి ఇవి వేసేద్దాం. ఇదిగోండి ఇవి ఉడకబెట్టుకున్నాను, ఈ తాలింపులో వేసేస్తున్నాం. సో వేసేసి ఒకసారి మొత్తం ఇలా తిప్పుకుందామండి. ఈవినింగ్ స్నాక్స్ ఇవి. ఇలా అయిన తర్వాత దాంట్లో ఇదిగోండి కొంచెం కారం, లిటిల్ బిట్ కొద్దిగా పసుపు. ఆల్రెడీ మనం సాల్ట్ ఇందాక యాడ్ చేసుకున్నాం కదా ఉడకబెట్టుకునేటప్పుడు. సో ఇప్పుడు మరి కొంచెం వేద్దాము. అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేద్దాం కొంచెం. ఇదిగోండి పెప్పర్ పౌడర్ కొంచెం, అలాగే కొద్దిగా చాట్ మసాలా కొంచెం, కొంచెమే ఇదిగోండి కొద్దిగా చాట్ మసాలా వేసేసి తర్వాత ఇదిగోండి ఒక్క నిమ్మకాయ. ఎంత బాగుంటుందో, బయట అమ్ముతారు చూడండి బండ్ల మీద, వాటికన్నా ఇవి 100 రెట్లు బాగుంటాయి. కంప్లీట్ అయిపోయిందండి ఈవినింగ్ స్నాక్స్.